ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి కోరారు పోలీసులు. పిటిషన్ కస్టడీలో పిటిషన్పై నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ను దాఖలు చేశడంతో ఈ వాదనలు జరిగాయి. అనంతరం నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు అయితే ముగిశాయి. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు. పోలీస్ కస్టడీ పిటిషన్పై నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో వాదనలు జరిగాయి. అనంతరం నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై వాదనలు అయితే ముగిశాయి. ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి కోరారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు సంబంధించిన పిటిషన్ల పైన ఇరువైపుల వాదనలు ముగితే, మరోవైపున ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న ముగ్గురు సంబంధించి 5 రోజుల పాటు కస్టడీ కావాలని పోలీసులు అడిగారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. తర్వాత అన్ని అంత సమాచారం సేకరించారు అని చెప్పి తన ఒకవైపున ప్రణీత్రావు సంబంధించిన అడ్వకేట్లు, మరోవైపున భుజంగరావు, తిరుపతి సంబంధించి కూడా కస్టడీకి ముందే వాళ్ళకి కావాల్సిన మొత్తం సమాచారం ఇచ్చారు. కాబట్టి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే అడ్వకేట్లో మాట్లాడుతూ ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న ముగ్గురు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. 5 రోజుల పాటు కస్టడీ కావాలి. గతంలో ప్రణీత్రావును విచారించినప్పుడు 4 రోజుల పాటు విచారించినప్పుడు కూడా చాలా కీలక అంశాలు వచ్చినాయి. కానీ సంబంధించిన విషయాలపై విచారించాల్సి ఉంది. రీసెంట్ గా భుజంగరావు, తిరుపతలను చెప్పిన సమాధానాలు, తిరుపతిరావు దీంట్లో ప్రణీత్రావు ఇచ్చిన సమాధానాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్స్ కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో విచారించాలంటే ముగ్గురిని కూడా కలిపి విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాకు 5 రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పి కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది. మొత్తం మీద ఈ పోలీస్ కస్టడీ పిటిషన్ సంబంధించిన దాని మీద కౌంటర్ దాఖలు చేసిన కౌంటర్ లో వాళ్ళ అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పారంటే విచారణ ఇంకా అవసరం లేదు, పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన సమాచారం కూడా ఇచ్చాము, కావాలని చెప్పి కస్టడీ పేరుతో ఇబ్బందులు పాలు గురి చేయాలని చెప్తున్న ఇంటెక్షన్ తోటి వాళ్ళు కస్టడీ అడుగుతున్నారని చెప్తుంది. ఒకవైపున పిటిషన్ తరపు అంటే ఒకవైపున నిధుల తరపుల అడ్వకేట్లు చెప్తున్నాయి, మరోవైపున ఇది విచారణ చాలా కీలక దశలో ఉంది. వీళ్ళ ముగ్గురు అంటే A1, A2, A3 కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురిని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా మాకు కస్టడీ కావాలని కూడా వాదనలు ఇప్పించారు. మొత్తం మీద ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు ఇది సంబంధించిన జడ్జిమెంట్ రిజర్వ్ చేయడం జరుగుతుంది. మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ ముగ్గురిని విచారించే క్రమంలో పూర్తి స్థాయిలో ఏ రకంగా విచారించాలి, ఇంకా మరి కొంతమంది దీంట్లో మనం గమనిస్తే మొత్తంగా 12 మంది ఆఫీసర్ల నేపథ్యంలో మొత్తంగా 6 గురినే ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. మిగతా 6 గురు హైడ్ లో ఉన్నారు. తర్వాత 3 ముగ్గురు అరెస్ట్ రిమాండ్ లో ఉంటే మరో 3 ముగ్గురు ఫరారులో ఉన్నారు. మొత్తం మీద మరొక 6 గురు గురించి కావస్తా మిగతా పూర్తి స్థాయిలో అంటే బిహైండ్ ద ట్రైన్ అంటే ఎవరైతే కీలకంగా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పూర్తి సమాచారం రావాలంటే మాత్రం ఖచ్చితంగా 5 గురిని కూడా పోలీసులు విచారిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ప్రస్తుతం రిజర్వ్ చేసింది. మరి ఆ రిజర్వ్ చేసిన తర్వాత నేపథ్యంలో మరి ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది దాని మీద సర్వత్రా ఉత్కంఠంగా కొనసాగుతామని తెలుసా. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.